బోయినపల్లి మండలం నర్సింగపూర్లోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన సతీమణి మాధవితో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామాలయ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయగా భక్తులు భజనలు చేశారు. బోయినపల్లి సర్పంచ్ ప్రేమ్ సాగర్ రావు, కోరెం సర్పంచ్ చెన్నాడి రాజ్యలక్ష్మి, నాయకులు సంతు ప్రకాష్ రావు తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఓం శంకరాయ నమః, ఓం హంసాయ నమః, ఓం మారీచ నమః, ఓం గోవిందాయ నమః, ఓం రక్తకర్తాయ నమః, ఓం మహాపతయే నమః. బోయినపల్లి మండలం నర్సింగాపురం గ్రామంలో సీతారాంలో దేవాలయంలో లోపల ఈరోజు ఉదయం నుండి పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నది. మనకు అందరికీ తెలుసు, ఈరోజు అయోధ్యలో రామలీల విగ్రహాల్ని ఆడ మళ్ళీ ప్రతిష్ఠించిన సందర్భంలో దేశవ్యాప్తంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిలకిస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి రాముల వారి దేవాలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న విషయం మనకందరికీ తెలుసు. అయితే ఇతిహాసాలలో అతి పురాతనమైనటువంటి ఇతిహాసం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే రామాయణం. భారతదేశంలో రామాయణము, మహాభారతం ఇవి రెండు కూడా ద గ్రేట్ ఎపిక్స్, అంటే చరిత్రలో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ భారత ఉపఖండంలో జరిగినటువంటి ఆలోచనలు, మానవ జాతి ఆ రోజు ఉన్నటువంటి మరి జీవితము అవన్నీ కూడా ఒక క్రోడీకరించి రామాయణము, అదేవిధంగా మహాభారతం రెండు కూడా ఒక గ్రంథాలు రచించినటువంటి విషయాలు మనకందరికీ తెలుసు.